అననుకూలమైన స్థితిని దేవుడు ఏ రీతిగా ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి అనుకూలంగా మలుస్తాడు. ఒక దుఃఖకరమైన వాతావరణాన్ని ఇతరులు సంతోషానికి ఏ రీతిగా కారణం చేస్తాడు. ఒక తల్లి బిడ్డను ప్రసరిస్తుంది అనుకోండి, ప్రాణాన్ని త్యాగంగా పెట్టి ఆ బిడ్డను లోకానికి అందించాలి అనే ఒక తాపత్రయంతో ఆ ప్రసవ దినం కొరకు ఎదురు చూస్తారు. తన కడుపునే పుట్టిన బిడ్డ అనుకోండి, తన బిడ్డగానే చెంపడి విధానం ఉందనుకోండి, కానీ లోక సంబంధమైన పరిస్థితుల్లో ఒక కుమారుడు లేక కుమార్తె ఈ ప్రపంచ లెక్కల్లో చేరిన విధానం ఉంది. సరే తేలిగ్గా అయిందా అంటే శరీర సంబంధమైన ఒక బిడ్డకు జన్మనివ్వడానికి మనం ఇంతగా ప్రసవేదన దాని వెనకున్నా ప్రసవేదన పడినప్పటికీ పిల్లలు లేరు, ఏమో ఆ దినాన్ని ప్రసవించే రోజున బ్రతుకుతాను చస్తాను అనేది తెలియపోయినప్పటికీ నాకు బిడ్డలు కావాలి, నేను నా కడుపు పండాలి, నేను ఒక దీవెనకరమైన స్థితి కలిగిన వ్యక్తిగా ఉండాలి, లేకపోతే నన్ను లోకం ఈ రీతిగా ఉంటుంది, ఒక బాధ ఒక వేదన ఈ రీతిగా ఉంటుంది, ఎందుకు అంతగా హృదయాన్ని కుమ్మరించుకుంది అన్న. అదే ఇంట్లో అదే భర్త దగ్గర పెనిన్న సంతానం కలిగింది అయింది, అదే ఇంట్లో అన్న సంతానం లేనిది అయింది. ఆ వేదన ఏ రీతి ఉంటుందంటే ఆ మనస్సును పిండేస్తుందంతే. సూటిపడి మాటలు, కొన్ని సమయంలో అత్తగారులు చెప్పే మాటలు, విధానాలు, దీనివల్ల కలిగే బాధ ఈ పరిస్థితుల్లో ఇంకెవ్వరూ తేల్చలేరు, నాకు దేవుడే తేల్చాలి. ఇప్పుడు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరించుకోవడం, అక్కడున్న యాజకునికి సహా అర్థం కాని రీతిగా ఆమె మూలగడం, ఒక విశేషమైన పరిస్థితిలోనికి ఆమె ప్రవేశించడం, దేవుని కపారమైన కృపలో ఈ రాత్రి మన హృదయం తెరవడానికి ఇష్టపడితే తన బిడ్డను కన్న తర్వాత ఆమె సంతోషంగా ఆ బిడ్డను దేవుని సన్నిధిలో ఇవ్వడానికి పాలు విడిచిపెట్టిన వెంటనే తీసుకుని పోయిన విధానాన్ని చూస్తే ఏమన్నాయనే పర్లేదు కానీ నా కడుపు పండింది ఆమె సంతోషం. అది ఆత్మీయ విధానాల్లో విశ్వాస విధానంలో ఒక బిడ్డను కనడం, ఒక బిడ్డను పెంచడం, ఒక బిడ్డను సిద్ధపరచడం, ఏ మేరకు సిద్ధపరచాలి బిడ్డని, ఈత కనీసాన కనుక ఎల్లగలా పెరుగుతారు లేని విడిచిపెట్టేదమ్మా, లేదా ఏ టీవీ ఛానల్స్లోనో ఏ ప్రసంగాలు చూస్తారు, ఏ మాటలు వింటారు, ఏ పాటలు వింటారు, పర్లేదు లేదు దాన్ని బట్టి ఎదిగిపోతారు అనుకునే పద్ధతుల్లో మనం ఆ కోవలు మన బిడ్డలను పెంచడానికి మనసు పెడదామా, లేక ఆ బిడ్డలు ఒక ప్రత్యేకమైన రూపుదిద్దుకొనాలి, ఒక ప్రణాళికబద్ధమైన రీతిగా వారు కట్టబడాలి అనే బాధ్యతయుతమే అనే రీతిగా పనిచేసే వాళ్ళు ఉంటామా. దేవుని వచ్చిన మన జాగ్రత్తగా మనసు పెడితే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27-28 వచ్చిన అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఏ మర్మము సంఘము, సంఘ నిర్మాణం, ఆ సంఘ నిర్మాణంలో పాలువాడుకుంటున్న పౌలు బాధ్యత ఏ రీతి గొంతు తీసుకోండి, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు ఏ నిరీక్షణ, మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. అంటే క్రీస్తునది మనం నిరీక్షించేది ఏదై ఉండాలా, మహిమై ఉండాలా, అది నిలిచేది. శరీర సంబంధమైన ఏ దీవెన ఆశీర్వాదాలు అందుకున్నా అది మహిమకరమైనది కాదు, అది ప్రస్తుతం కనిపించేది, ఖర్చు అయిపోయేది, లేదా తుప్పు పట్టేది, దొంగిలించబడేది, లేక ఇతరితర విధానాలకు అది గురి అయిపోయే వాతావరణం ఉంటుంది. కానీ లేఖనం ఏం చెబుతున్నది, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడున్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి
నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాను. కానీ ఈ ప్రయాసం ఎందుకు? ఒక పరిపూర్ణమైన రూపకల్పన ఆత్మీయంగా తాను సంపాదించిన తన బిడ్డలకు ఆ మహిమా స్వరూపులుగా మార్చబడే పర్యంతము ప్రభు ఎదుట నిలబెట్టాలి అనే కార్యక్రమం ఉన్నది విశ్వాస జీవితాల్లో. మంది మీద మిరియాలు జల్లేసి ఇన్ని కార్యాలు అన్ని కార్యాలు చదివి నేను చెప్పుకుంటూ మన జీవితాల్లో మనకు మనమే సరిపెట్టుకుని తృప్తి చెందే విధానం ఆత్మీయ జీవిత విధానాల్లో సంఘ నిర్మాణంలో విశ్వాసం కట్టుటలో ప్రభు ప్రత్యక్షత గారు ఎదురు చూచే విధానాల్లో ఆ పరిపూర్ణ సిద్ధి పొందే ఆ మెట్టు వరకు ఏర్పాటు వరకు ఎంతగా ప్రసవేదన పడవలసిన పరిస్థితి ఉందో. అందుకే పౌలంటాడు కదా, ఏమంటాడు, సంఘములను గుర్చిన చింతయు నాకు కలదు. ఒక సంఘము అంటే ఒక చిన్న ఒక గుంపును ఏర్పాటు చేసినంత మాత్రం కాదు, కానీ దాని విషయమైన చింతన, నేను ఏ రీతిగా ఈ ప్రజలను ప్రభు ఎదురు నిలబెట్టాలి, ఏ విధమైన మేత వేయాలి, ఏ రీతి అయిన బాధ్యత తీసుకోవాలి, ఏ పరిస్థితులు ఏ రీతిగా ఒక ఇబ్బంది కలిగినప్పుడు దానిని ఎదుర్కోవడానికి లేక దాన్ని రూపుదిద్దడానికి ఏ విధమైన బాధ్యత వహించవలసిన ఆవశ్యకత ఉంది. అందుకు చేతనే విశ్వాస విధానంలో పొందేవారమే కాదు కానీ విశ్వాసాన్ని తోటి పరిశుద్ధులకు అందించేవారం కావాలి.